ఓకే, మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం హోరాహోరీగా నడుస్తుంది. సో ఈ ఉప ఎన్నికల దీనిలో ఈ ప్రచారంలో ఎవరు గెలుస్తారు, గెలిచే దమ్ము ఎవరికి అనేది ఇప్పుడు మనకి ఆటో వాళ్ళ ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాను. మీ పేరు మలేష్ అన్న. మలేష్ అన్న, మీరు చెప్పండి, మాటల యుద్ధం హోరాహోరీగా నడుస్తుంది. ఇప్పుడు చూస్తే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని కొంతమంది కొనేసే ప్రయత్నం చేస్తుంది. ఒక ఆయన ఇప్పుడు అసలు ఎవరు గెలుస్తారు అంటున్నారు, ఎందుకని కాంగ్రెస్ గెలుస్తుంది? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ చేతిలో ఏం లేకుండే ఇప్పుడైతే గెలిచినా కూడా కాంగ్రెస్ అన్ని అందుబాటులో ఉంటాయని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో రోడ్లు గిల్లు ఏం చేయలేదు. ఆయన పేరు ఏంటి ఉందే, ఆయన కొమ్మటిరెడ్డి. కొమ్మటిరెడ్డి ఏం చేయకుండా 1000 కాంట్రాక్ట్ కేసీఆర్ ఇచ్చిందని, ఆయన కేసీఆర్ బీజేపీ ఇచ్చిందని అక్కడేమో బీజేపీలో వెళ్ళిపోయింది ఆటో. అందుకని కొమ్మటిరెడ్డికి ఎట్టి పరిస్థితిలో గెలవడు. ఎందుకంటే మన చూస్తున్నాం, గతంలో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఆయన పైసలతో లొంగిన ఆయన, ఆయన పైసలతో లొంగిన ఆయన ఉండదు కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలవడు. ఎందుకంటే కాంగ్రెస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తామని అనుకుంటుంది. ఎందుకంటే గతంలో చూస్తున్నాం, ఇల్లు కొంతమందికి ఆడాలంట, ఇల్లు రాలేట, కరెంట్ నల్ల బిల్లు కూడా లేదంట, కేసీఆర్ ఏం పెట్టలేట. అందుకోసం ఈసారి అయినా కూడా అంటే ఫైనల్ క్లైమాక్స్లో డబ్బులు ఖచ్చితంగా ప్రజలు అటు తిరిగిపోతారని అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మునుగోడులో కూడా అలాంటి జరిగితే డబ్బులు పంచితే లాస్ట్ క్లైమాక్స్ తిరిగేస్తుందా? లేదు లేదు, అట్లాంటివి కాంగ్రెస్ పార్టీ మునుగోడ అడ్డ, అది అది ఎట్టి పరిస్థితుల్లో అది లొంగరు, డబ్బుకు లొంగరు. మునుగోడులో గెలిచిందే కాంగ్రెస్, ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తాను. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? మేము రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాంతంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం హోరాహోరీగా నడుస్తుంది. సో అసలు ఫైనల్గా గెలిచేది ఎవరు, గెలిచే దమ్ము ఎవరికి ఉంది అనేది ఇప్పుడు మన దగ్గర ఒక బాబాయ్ ఉన్నారు. ఆ బాబాయ్ని అడిగి ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే కాక. మునుగోడు ఉప ఎన్నికలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ ఇది ఉంటుంది, ఎందుకంటే అది కాంగ్రెస్ అది టికెట్ కనుక అది కాంగ్రెసే గెలవాలి. అందులోకి వీళ్ళకి ఇది చేసి జరిగి వీళ్ళకి బీజేపీలోకి ఏదో అతను ఇది వెళ్ళిపోయి ప్యాకేజీ కోసం వెళ్ళిపోయి చేసిన పనులు తప్ప అంతకు మించింది ఏం కాదు. ఇక కుక్క కాటికి చెప్పి దెబ్బ అన్నట్టు కాంగ్రెస్ గెలిపితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎంచేతంటే ఇక్కడ తెలంగాణ ఎగొట్టినప్పుడు కానీ మంచి కానీ చెడ్డ కానీ చేసింది కాంగ్రెస్. ఈ టీఆర్ఎస్ అంటే మామూలుగా ఇది టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఏం జరిగిందంటే ఉద్యమం చేశారు కనుక తెలంగాణ కావాలని అన్నారు, తప్పులేదు. వచ్చింది, వచ్చినా కూడా కాంగ్రెస్కి ఎక్కువ కాంగ్రెస్లో ఇవాళ దయా భిక్ష మీద ఇవాళ వాళ్ళు చేయగలిగారు. అందుచేత కాంగ్రెస్కి ఓటు వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఇప్పుడు కాంగ్రెస్ వల్లే తెలంగాణ స్టేట్ సపరేట్ అయింది అంటున్నారు, అంటే కేసీఆర్ గారు ఉద్యమం చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటారా, లేదు కాంగ్రెస్ ఇస్తేనే వచ్చింది కానీ ఆయన ఇచ్చినంత మాత్రం లేదు. కాంగ్రెస్ అపాయింట్మెంట్ కూడా చెప్పిన మాటలు విని ఏంటంటే తెలంగాణ ఎడగొట్టింది తప్ప కాంగ్రెస్ టీఆర్ఎస్ పట్టు మీద కానీ వీళ్ళు కేసీఆర్ పట్టు మీద ఉద్యమం చేశాడు. మంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఇవన్నీ ఉండవు. ఏంటంటే తెలంగాణ కోరుకున్నారు, ఈయన ఉద్యమం చేశాడు, ప్రజలు కోరుకున్నారు, కాంగ్రెస్ అంగీకరించింది కనుక. లేకపోతే ఇద్దరు ఎంపీలతోటి మీకు తెలంగాణ ఏ రకంగా వచ్చేద్ది, ఏ ప్రభుత్వం ఇచ్చేదంటే కాంగ్రెస్ కావాలనే ఇచ్చింది. ఆ గుర్తింపు మా తెలంగాణ ప్రజల్లో ఉండాలని మేము ఆకాంక్ష కోరుకుంటున్నాం. టీఆర్ఎస్కి చేసాము, చూసాము, ఇప్పుడు కూడా కాంగ్రెస్కి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఫైనల్గా మునుగోడులో రేపు త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని చేసినా మునుగోడులో కాంగ్రెస్ సైలెంట్గా ఓట్లు పడతాయి. ఇప్పుడు ప్రజలు ఏంటంటే వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు తీసుకుంటారు, ఇంకొకటి కాంగ్రెస్కు తక్కువగా ఇస్తున్నా మా సైలెంట్గా వేసేదంటే మనుషులు ఆత్మపరిశీలన చేసుకుంటే కాంగ్రెస్కి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. రేపు మామూలుగా ఈ రాష్ట్ర ఎన్నికల్లో సీఎంగా ఎవరి జెండా ఎగిరితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ అనే అభిమానం అని కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎంచేతంటే ఇచ్చింది కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ కూడా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో విన్నారు కదా బాబాయ్ మాటల్లో మాటలు అయితే అలా ఉన్నాయి. మరి వేరే వాళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్ ఏంటి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ బాబాయ్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మూడు పార్టీలు ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నాయి, ఒకటి టీఆర్ఎస్, బీజేపీ అండ్ అలాగే కాంగ్రెస్.
అంటే నాకు ఎవరు పింఛన్ ఇస్తుంది, కార్కు చేస్తాను నేను, కార్కు ఇస్తాను నేను ఓకే ఎవరికి, నేను కార్కు చేస్తాను. అంటే వేరే వాళ్ళు వస్తే పింఛన్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు ఇస్తలేదు, ఆమె ఇస్తుంది నాకు, మా జమానేసి ఆమె ఇస్తుంది నాకు పింఛన్, ఆమె ఇస్తుంది నాకు, నా నేను బేవా ఉన్నది, బేవాకు మంచిగా అంతా ఇస్తుంది పింఛన్. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పింఛన్ రాలేదా? ఇమేజ్ వచ్చి మాకు బడాయి మంచిగా చేసింది నాకు అంతా, నా పిల్లలకు పెళ్లి కుపించింది పైసలు అట్లా.